గుడ్ ఈవినింగ్ యాకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మీరు ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ని యూట్యూబ్ ఛానల్లో ఏకలవ్య కరెంట్ అఫైర్స్ను డైలీ కరెంట్ అఫైర్స్ను పొందడం కోసం యూట్యూబ్లో ఏకలవ్య కరెంట్ అఫైర్స్ అని ఎటువంటి స్పేస్ లేకుండా టైప్ చేసి మన యూట్యూబ్ ఛానల్ చేరడం ద్వారా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బటన్ను అండ్ బెల్ బటన్ని క్లిక్ చేసి ప్రతిరోజు మన కరెంట్ అఫైర్స్ని మీరు పొందగలుగుతూ ఉంటారు ఈరోజు అంటే ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాటి కరెంట్ అఫైర్స్ని ఒకసారి మనం చూద్దాం ఈరోజు యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ఈరోజు జలీన్ వాలాబాగ్ దుర్ఘటనకి నూట ఒకటవ దినోత్సవం జరిగింది ఈరోజు ఈ జలీన్ వాలాబాగ్ దుర్ఘటన కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ని ఒకసారి చర్చిద్దాం జలిన్ వాలాబాగ్ దుర్ఘటన జలీన్ వాలాబాగ్ దుర్ఘటన నూట ఒకటవ దినోత్సవం ఇటీవల ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఇరవై ఏప్రిల్ పదమూడవ తేదీ అలాగే ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీ గతంలో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ దుర్ఘటన పట్ల బ్రిటన్ క్షమాపణలు చెల్ చెప్పాలని తీర్మానం చేసింది అనంటే పంజాబ్ అసెంబ్లీ అలాగే ఎందుకంటే ఒక్కసారి మనం జనరల్ స్టడీస్ అంశాల్లోకి వెళ్తే జలీన్ వాలాబాగ్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది అని అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తేదీన ఈ జలీన్ వాలాబాగ్ దుర్ఘటన జరగడం జరిగింది దాని మీద చే మరికొన్ని అంశాలని మనం ఒకసారి గమనిద్దాం ఏ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి భారతీయులపై జలీన్ వాలాబాగ్ లో నిర్దాక్షిణ్యంగా దాడి ద్వారా అనేక మంది మరణానికి బ్రిటిష్ వలస పాలన కారణమైంది అని అంటే రౌలత్ చట్టం అంటే అప్పుడు రౌల చట్టం అనే చట్టాన్ని ఏర్పాటు చేస్తే ఆ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రజలపైన దాడి చేయడం జరిగింది నిర్దాక్షిణ్యమైనటువంటి కాల్పులతో వందలాది మంది చనిపోవడం జరిగింది నెక్స్ట్ బ్రిటిష్ వలస పాలనలో అత్యంత హేయమైన దుర్ఘటనగా పేరుగాంచినటువంటి ఏ దుర్ఘటన యొక్క శతాబ్ది సంవత్సరంగా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నిలిచింది అనే పరిస్థితి ఉంటుంది ఎందువలంటే అది శతాబ్ది దినోత్సవం శతాబ్ది సంవత్సరం కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఇంపార్టెంటు అది జలీన్ వాలాబాగ్ దుర్ఘటన అలాగే రెండు వేల పదమూడులో జలీన్ వాలాబాగ్ను సందర్శించి అప్పటి దుర్ఘటనను బ్రిటిష్ చరిత్రలోని సిగ్గుమాలిన చర్య అతి హేయమైన చర్య అని అభివర్ణించిన బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు అంటే డేవిడ్ కామరున్ డేవిడ్ కామరున్ అక్కడికి సందర్శించిన తర్వాత జలీన్ వాలాబాగ్ని సందర్శించి ఇది బ్రిటిష్ చరిత్రలోనే అతి హేయమైనటువంటి చర్యగా ఆయన అభివర్ణించడం జరిగింది నెక్స్ట్ ఏ పట్టణంలో జలీన్ వాలాబాగ్ ఉన్నది అని అంటే పంజాబ్లోని అమృత్సర్ అలాగే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తేదీన ఏ ఉత్సవం సందర్భంగా జలీన్ వాలాబాగ్లో ఎక్కువ మంది ప్రజలు హాజరవడం జరిగింది అంటే పంజాబ్ నూతన సంవత్సరం అయినటువంటి బైసాఖి అదేవిధంగా ఈరోజు బైసాఖీ పండుగని పంజాబ్లో నిర్వహించుకోవడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తేదీన జరిని వాలాబాగ్లో శాంతియుత ప్రజలపై తుపాకులతో కాల్పులకు కరగడైనటువంటి బ్రిటిష్ జనరల్ ఎవరు అంటే జనరల్ ఆర్ఈహెచ్ డయ్యర్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ జనరల్ డయ్యర్ సాధారణంగా జనరల్ డయ్యర్ అని పిలుస్తారు ఆయన పూర్తి పేరు జనరల్ ఆర్ఈహెచ్ డయ్యర్ ఈయన అసలు ఆ కాల్పులకు ముఖ్యమైనటువంటి ఎవరంటే ఈయనే జనరల్ డయ్యర్ అలాగే అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులను ఎన్ని సంవత్సరాల వరకు జైల్లో పెట్టవచ్చునని రౌలక్ చట్టం పేర్కొంటుంది ఒక రౌలక్ చట్టాన్ని అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ చట్టం ప్రకారం అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే తీవ్రవాదులు అనేటువంటి ఉగ్రవాదులోనే అనే పేరుతో అనుమానాస్పదం అనేటువంటి మిషతో ఎన్ని సంవత్సరాల వరకు ఈ జ రౌలు చట్టాన్ని జైల్లో పెట్టవచ్చు రౌలు చట్టం ద్వారా జైల్లో పెట్టచ్చు అంటే రెండు సంవత్సరాల వరకు కూడా వాళ్ళని జైల్లో పెట్టచ్చు వితౌట్ ఎనీ ఇంటరాగేషన్ అండ్ జాతీయ నాయకులైనటువంటి ఎవరి అరెస్టును నిరసిస్తూ జలిన్ వాలాబాగ్లో పంతొమ్మిది వందల పదమూడు ఏప్రిల్ పదమూడున ప్రజలు సమావేశమయ్యారు అని అంటే డాక్టర్ సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లు అనేటటువంటి ఇద్దరు నాయకులు జాతీయ నాయకులపై ఈ రౌలత్ యాక్ట్ ప్రకారం ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఒక నిర్బంధాన్ని విధించడం జరిగింది ఆ నిర్బంధానికి వాళ్ళు నరస్ట్ చేసినటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా అప్పటి పంజాబ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జరిగిన వాలాబాగ్లో సమావేశం కావడం జరిగింది అది పంతొమ్మిది పదమూడు ఏప్రిల్ పదమూడో తేదీన ఆ సమావేశం జరగడం జరిగింది నెక్స్ట్ రౌల చట్టాన్ని ఎప్పుడు ఆమోదించి అమలు చేయడం జరిగింది అని అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చి పదో తేదీన ఈ రౌల చట్టాన్ని అమలు చేయడం జరిగింది ఆమోదించి అమలు చేశారు అలాగే మరొక మరొక ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఇక్కడ మనం చూస్తున్నాం జలీన్ వాలాబాగ్ దుర్ఘటనను నిరసిస్తూ ఎవరు తనకు బ్రిటన్ చక్రవర్తి ప్రదానం చేసినటువంటి నైట్హుడ్ను తిరిగి ఇచ్చివేయడం జరిగింది అనే ప్రశ్న చాలా ఎగ్జామ్స్లో రావడం జరిగింది అది రవీంద్రనాథ్ ఠాగూర్ ఇది అన్ని ఎగ్జామ్స్లో కూడా చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చను జలీన్ వాలాబాగ్ దుర్ఘటనను నిరసిస్తూ బ్రిటన్ చక్రవర్తి తనకు ఆల్రెడీ ప్రదానం చేసినటువంటి నైట్హుడ్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రిటర్న్ చేయడం జరిగిందనమాట ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్కు బ్రిటన్ చక్రవర్తి కింగ్ జార్జ్ ఫైవ్ ఎవరు ప్రదానం చేశారంటే కింగ్ జార్జ్ ఫైవ్ ఈయనకి నైట్హుడ్ ప్రదానం చేయడం జరిగింది అయితే ఎప్పుడు ప్రదానం చేశారు రవీంద్రనాథ్ ఠాగూర్కు నైట్హుడ్ ఎప్పుడు ప్రదానం చేయబడిందంటే పంతొమ్మిది వందల పదిహేనులో ఆయనకి నైట్హుడ్ ప్రదానం చేయడం జరిగింది ఆయన మళ్ళీ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఈ దీన్ని మళ్ళీ తిరిగి రిటర్న్ చేయడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ తిరిగి ఇచ్చి వేయడం జరిగిందనమాట అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ చేసినటువంటి ఏ సేవకు గుర్తింపుగా ఈ బ్రిటన్ చక్రవర్తి ఆయనకి నైట్హుడ్ ప్రదానం చేయడం జరిగింది అంటే ఆయన లిటరేచర్ ఇచ్చేసినటువంటి విశేషమైనటువంటి సేవలకు గుర్తింపుగా ఈ నైట్హుడ్ని ఈయన ఇవ్వడం జరిగిందనమాట ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ లిటరేచర్ లేదా రచనారంగంలో ఆయన చేసినటువంటి సేవల గుర్తింపుగా దాన్ని ఇవ్వడం జరిగింది ఇది ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశం అయినటువంటి ప్రధానమైనటువంటి దినోత్సవం అయినటువంటి దినమైనటువంటి ఈ జలీన్ వాలాబాగ్ దుర్ఘటన దినోత్సవం నెక్స్ట్ ఇంకో ఇంకొక విషయం గమనించినట్లయితే హెచ్ఆర్డి అంటే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈరోజు యుక్తి పోర్టల్ అనే ఒక పోర్టల్ని ప్రారంభించడం జరిగింది ఆ యుక్తి పోర్టల్ గురించి కూడా ఒకసారి మనం చూద్దాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలు మరియు కేంద్ర మానవ వనరుల శాఖ మధ్య సమన్వయం పెంపొందించి కోవిడ్ నైన్టీన్ ఎదుర్కొనే కార్యక్రమాలని సమన్వయపరచడానికి ఇటీవల హెచ్ఆర్డి కేంద్ర హెచ్ఆర్డి ప్రారంభించినటువంటి పోర్టల్ ఏది అంటే యుక్తి పోర్టల్ యుక్తి పోర్టల్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సలహాలు సేకరించి వాళ్ళ యొక్క వారికి మరియు హెచ్ఆర్డికి మధ్య ఒక లింకుగా ఒక మధ్యవర్తిగా ఈ యుక్తి పోర్టల్ ఉపయోగపడుతుందని దీని ద్వారా కోవిడ్ నైన్టీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అందుకే యుక్తి పోర్టల్ వైయుకేటిఐ యుక్తి పోర్టల్ అనగా అంటే దాని ఎబ్రువేషన్ కూడా మనం గుర్తుంచుకోవాలి అది యంగ్ ఇండియా కంబ్యాటింగ్ కోవిడ్ విత్ నాలెడ్జ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మళ్ళీ చెప్తున్నాను యుక్తి అంటే యంగ్ ఇండియా కంబ్యాటింగ్ కోవిడ్ విత్ నాలెడ్జ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనేది యుక్తి పోర్టల్ యొక్క పూర్తి అబ్రివేషన్ ఇది యుక్తి పోర్టల్ గురించి నెక్స్ట్ డిజిటల్ స్టెటస్కోప్ తయారీ అయితే ఈ మధ్యకాలంలో కోవిడ్ సమస్య రావడం వలన సామాజిక దూరాన్ని మనం తప్పనిసరిగా ప్రతి వృత్తిలో కూడా సామాజిక దూరం అనేది తప్పనిసరి కాబట్టి దీనిలో భాగంగా డిజిటల్ స్టెటస్కోప్ని ఒక సంస్థ రూపొందించడం జరిగింది ఆ సంస్థ గురించి ఒకసారి చూద్దాం ఇటీవల డిజిటల్ స్టెటోస్కోప్ను ఏ సంస్థ రూపొందించింది రూపొందించింది అంటే ఐఐటి బొంబాయి ఐఐటి బొంబాయి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి వారు డిజిటల్ స్టెటోస్కోప్ని తయారు చేయడం జరిగింది ఈ స్టెటోస్కోప్ ద్వారా దూరం నుంచే అంటే రోగి దగ్గరలోకి డాక్టర్ చేరకుండానే దూరం నుంచే శతస్కోప్ ద్వారా ఆ రోగి యొక్క హార్ట్ బీట్ అంటే గుండె వేగాన్ని ఈయన గుర్తించగలుగుతూ ఉంటారనమాట ఇది డిజిటల్ సెతోస్కోప్ యొక్క ఉపయోగం అయితే ఇటీవల ఐఐటి బొంబాయి సంస్థ దేని కొరకు డిజిటల్ టెతోస్కోప్ని తయారు చేసింది అంటే కరోనా వ్యాధి సంక్రమణకు అరికట్టడానికి కోసం సామాజిక దూరాన్ని అంటే రోగికి మరియు ఈ డాక్టర్కి మధ్యనటువంటి సామాజిక దూరాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ డిజిటల్ టెతోస్కోప్ని తయారు చేయడం జరిగింది డిజిటల్ టెలోస్కోప్ ద్వారా రోగి యొక్క హార్ట్ బీట్ అంటే గుండె వేగాన్ని హృదయస్పందన రేటుని తప్పనిసరిగా దూరం నుంచి డాక్టర్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఇది డిజిటల్ శాస్త్ర గురించి ఇది ఈ రోజు యొక్క ముఖ్యమైనటువంటి ప్రధానమైన అంశాలు ఓకే ఆల్ ది బెస్ట్ శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తి రాస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్